వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి భారత్ సిద్ధమైంది. సెయింట్ లూస్ వేదికగా ఇక ఆస్ట్రేలియాతో రోహిత్ చెన్నై ఇవాళ సూపర్ 8లో తలపడింది. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే టీమిండియా నెట్ రన్ రేట్తో సంబంధం లేకుండా సెమీఫైనల్స్కు అర్హత సాధిస్తుంది. మరొకవైపు ఆఫ్ఘనిస్తాన్ చేతుల్లో ఓడిన ఆస్ట్రేలియాకు ఇది డూ ఆర్ డై మ్యాచ్. విజయం సాధించిన ఆశలకు నెట్ రన్ రేట్ ఎంతో కీలకం కానుంది. అయితే T20 వరల్డ్ కప్లో హై వోల్టేజ్ మ్యాచ్కు ఆటంకం కలిగేలాగా ఉంది. మ్యాచ్కు ముందు జరిగే సమయంలో వర్షం పడే అవకాశాలు దాదాపుగా 80% ఉంది. అంటే అక్కడ స్థానిక కాలమానం ప్రకారం, అంటే ఎక్కడైతే స్టేడియం ఉందో అక్కడ పొద్దున్న 10:30 గంటలకు, అయితే అక్కడ ఉదయం 7 నుంచి 9 గంటల మధ్యలో భారీ వర్షం పడే అవకాశాలు ఉన్నాయన్నమాట. మ్యాచ్ స్టార్ట్ అయ్యేది వాళ్ళ కాలం ప్రకారం 10:30కి, మనకేమో నైట్ 8 o'clockకి స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా మధ్యాహ్నం కూడా వర్షం వచ్చే అవకాశాలు అక్కడ స్థానిక వాతావరణం పేర్కొంది. దీంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే మ్యాచ్ సజావుగా సాగే పరిస్థితులు కూడా లేవు. ఇరు జట్లు కనీసం 5 ఓవర్లు కూడా ఆడే పరిస్థితి లేకపోతే మ్యాచ్ రద్దు చేస్తారు. అలా అయితే భారత్ 5 పాయింట్లతో గ్రూప్ టాపర్గా సెమీఫైనల్స్కు చేరుతుంది, దానిలో ప్రాబ్లం లేదు. కానీ ఆస్ట్రేలియా 3 పాయింట్లతో ముగిస్తుంది. ఈ సందర్భంగా బంగ్లాదేశ్పై ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధిస్తే ఆసీస్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. అలాగే బంగ్లాపై ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే బంగ్లాదేశ్ చేతిలో ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోతే ఆస్ట్రేలియా నెట్ రన్ రేట్తో సంబంధం లేకుండా సెమీస్ బర్త్ కన్ఫర్మ్ చేసుకుంటుంది. ఈ సందర్భంలో ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ 2 పాయింట్లతో పరిమితం అవుతాయి. కాగా భారత్ ఆసీస్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే బంగ్లాదేశ్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.